भद्राद्रि कोत्तगूडेम जिल्ला दम्मपेट मंडलम ताटि सुब्बन्नगूडेम ग्राम प्रजलतो माट मुच्चटलो वैएस् शर्मिल पाल्गोन्नारु तमकु समस्यलु चेप्पुकोने प्रजलनु टीआरएस नेतलु बेदिरिस्तुन्नारनि शर्मिल आरोपिंचारु कनीसं नियोजकवर्गानिकि डिग्री कालेज तेच्चुकोलेदनि आमे स्थानिक एम्मेल्येपै मंडिपड्डारु याबाई रूपये इरवे रूपये इतना इरवे रूपये पद रूपये डबुल उपाधि हामी पनी के आ पनी कूड़ा ले नून पैकेट वूपाय यता लीडर तथा कैडर अनी केसीआर गारु फार्म हाउस लो बतुकुतुंटे इक्कड़ एमएलए कूडा फार्म हाउस लोने बतुकुतुन्नाडु वास्तवं कादा पेद वाळ्ळ गुरिंचि ओट्लेसिन वाळ्ळ गुरिंचि एवरि दय दलुस्ते मेमु गेलिचामु అన్న ఇంగితం లేకుండా ఈరోజు కేవలం ఆస్తులు సంపాదించుకోవడంలో స్వార్థం కోసం వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తున్నారు పాలకులు. మరి ఎందుకు వేసినట్టు ఓట్లు, ఎందుకు గెలిపించినట్లు ఈ నాయకులను? ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు? ఏం చేశారు టీఆర్ఎస్ పార్టీ? ఒకరికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒకరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఒకరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా? రుణమాఫీ చేశారా? ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, మీతో అవసరం ఉన్నప్పుడు, ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఎవ్వరూ కనిపించరు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉంది. ఈరోజు రైతులు అప్పుల పాలయ్యే కదా ఆత్మహత్యలు చేసుకుంటారు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే బలవన్ మరణం, అంటే పురుగుల మందు తాగో ఉరేసుకునో ఆత్మహత్య చేసుకున్నారు. 8,000 కుటుంబాలు అనాథలైపోయాయి. వాళ్ళందరికీ కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అసలు కౌలు రైతును రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు. కేవలం 5,000 ఇస్తున్నాడు రైతు బంధు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేయడమే కాకుండా 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సంతకం పెట్టే అది ఆఖరికి పెంచాడు తప్ప కేసీఆర్ గారులా 24 గంటలు ఇస్తానని చెప్పి మళ్ళీ దాన్ని ఇప్పుడు 7 గంటలకు కుదించినట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు కుదించలేదు. రాజశేఖర్ రెడ్డి గారు 7 గంటలు ఇస్తానని చెప్పి ఆఖరికి 9 గంటలు ఇచ్చాడు. అది రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక వరియర్ అయితే కాదు. మిర్చి అయినా పత్తి అయినా ఎవరైనా పట్టించుకుంటున్నారా? మిర్చి పంట పంటకు వస్తే కూడా ఎంత మంది నష్టపోయారు? కేవలం విత్తనాలు బాగలేకనో లేకపోతే పురుగు పట్టో ఆ పంట నష్టపోతే అది రైతు తప్ప. కానీ ఎవరైనా అడుగుతున్నారా? కేసీఆర్ గారు పోయినసారి 6 నెలల క్రితం మిర్చి నష్టపోతే మేము పంట నష్టపరిహారం ఇస్తామని మాట చెప్పి కూడా ఈ రోజుటి వరకు 1 రూపాయి కూడా సహాయం చేయలేదు. ఇక పంట నష్టపరిహారం అన్న పదానికి అర్థమేముంది?